జగన్మోహన్ రెడ్డికి భయం ఎత్తుకుంది. మొన్నటి రోజున ఏ నియోజకవర్గానికి పోయినా, ఒక 10 నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గం పోయినా కానీ ఈయన బండవాళం ఎంత అంటే ఒక 2000 నుంచి 3000. ఈ 2-3 వేల మందితో చూస్తే హవలహారాపడితే అయిపోతారా అని చెప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి బస్సులు తోలించుకొని, బస్సుల్లో మనుషులు తోలించుకొని అప్పని మామూలు మా కదిరిలో చెప్తా ఉంటారు. అబ్బబ్బబ్బబ్బన్న నీ ఎట్లా వాడలేడు అని అట్లా అనిపించుకుంటారు. ఎన్ని రోజులు ఓడించుకుంటావా జగన్మోహన్ రెడ్డి, ఎన్ని రోజులు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, మీ కార్యకర్తల్ని మోసం చేసుకుంటావు, మీ కార్యకర్తల్ని మొగ్గ పెట్టేసి ఈ రోజున ప్రతిపక్ష పార్టీలని భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఆడుకో నీకంటే తెలుగుదేశం ఉండేటువంటి వాళ్ళం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, మేము ఎక్కడ కూడా మోసపోము, అన్ని కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. సీమను దాచిపెట్టొచ్చు కానీ ఏనుగును దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏనుగు అంటే సత్యం, ఏనుగు సత్యం అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఏనుగును పోయి రూమ్లో దాచిపెట్టలేవు, ఎక్కడ కూడా ఆ ప్రయత్నం వృధా ప్రయత్నం మీద తప్పితే ఇంకోటి కాదు. సీమను అయితే ఆడవసాడు దాచిపెట్టు, అది అబద్ధం, అది మోసం. కాబట్టి దాచిపెట్టగలుగుతాడు కానీ ఏనుగు దాచిపెట్టాడు. తిక్కోడు కాకపోతే ఆ లండన్ మందులు పనిచేస్తాయో లేదో ఈయనకి లెక్క ఎక్కువైంది. మన డబ్బులు కొట్టేసినాడు, మద్యం వ్యాపారం చేసినాడు, ఇల్లీగల్ మైనింగ్ చేసినాడు, దోచుకున్నాడు, అన్ని రకాలుగా ఆర్థికంగా ఆయనకు భగవంతుడు శాపం పెట్టాడు. ఏమంటే నీ కడుపు నిండుతుందేమో కానీ కళ్ళు నిండవు జగన్మోహన్ రెడ్డి అని శాపం పెట్టాడు. ఈయన కడుపు తినే కాదు అన్నం తింటాడేమో కానీ కళ్ళు మాత్రం చూసి 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 ఇది రాలేదే ఇది రాలేదే ఇది రాలేదే అని బతికేస్తున్నాడు ఆయన. అందుకే అధికారం కావాలనుకుంటున్నాడు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవాల, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఆలోచన ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తాను. ఆ డబ్బు అహంకారము అధికారం అహంకారంతోనే ఈ రోజున తప్పిదం చేసినాడు. మామూలుగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే పాపం సిట్టింగ్ ఎమ్మెల్యేలు పనికిరారంట ఆయనకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పూజకు పనికిరాని పువ్వులు అయిపోయినారంట ఆయనకి. ఈ పూజకు పనికిరావు మీరు అని చెప్పేసి వాళ్ళని చెప్పి సర్వేల పేరు మీద వాళ్ళని మోసం చేసి ఇంకో కొత్త పకరాలు ఎక్కడో ఉంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నావా, నీకు మతం ఉందని చెప్పేసి ఆయన పట్టుకొచ్చేసి బెంగళూరు నుంచి ఒకరిని, పల్లారు నుంచి ఒకరిని ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా పెట్టేసి పెద్ద మనిషికి పెట్టేసి ఎన్నికల్లో గెలవాలని ఆలోచనకు వచ్చినాడు. డబ్బు మనంతో చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా మన ఆత్మగౌరవాన్ని మించిండే జీవితం ఏదైనా ఉందా ఒకసారి మీరందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజెప్పుకుంటున్నాను. ఎవరు కూడా ఏ ఓటరు ఏ పేదవాడు కూడా వాని ఆత్మగౌరవాని కంటే ఎక్కువగా దేన్ని ఆలోచన చేయడు. నువ్వు నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఒక బెంగళూరు అన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి బళ్ళారి నుంచి ఒకరిని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎంపీగా ఓట్లేమంటే పడేవాడు ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసినటువంటి ఒక తప్పుడు పని ఈ రోజున అసహించుకుంటున్నారు సప్త సమాజం. నువ్వు ఏదైతే ఒక తప్పుడు పని చేసినావో ఒక పోకిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చేసి ఎవరిని పెట్టినా ఎమ్మెల్యే అయిపోతాడు, ఎవరిని పెట్టా ఎంపీ అయిపోతాడు, ప్రజలు మభ్యపడిపోయినారు ఒక ఛాన్స్ అవకాశం ఉందో అని చెప్పేసి ఒకరిని తీసుకొచ్చి పెట్టావు, వాడు బట్టలు కూడా తీసుకొని అన్ని చూపించేసి వెళ్ళిపోరాండి. ఆ రోజు చూపించినప్పుడే ఆయన పాపం చేసేసి వెళ్ళాలని చూసినాడు కానీ ఆ చూపించిన వాళ్ళకి మళ్ళీ ఒక కులం ఉందని చెప్పేసి భయపడి ఎనికిపోయినాడు. ఆ చూపించిన వాడిని మా పాపం కనపడకుండా చేసేసినాడు. ఆయన అందరికీ కనిపించేటట్టు చేసినాడు, ఆయన కనపడకుండా ఈయన చేసినాడు. మరి ఇటువంటి రాజకీయం ఎవడైనా బుద్ధుండే ముండాకుడు ఎవరైనా చేస్తారో ఒకసారి ఆలోచించమంటాడు. ఎవరికైనా ఒక అభ్యర్థిగా టికెట్ ఇస్తే వాళ్ళ గురగణాలు చూస్తారు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు, వీడికి సమాజం పట్ల ఉన్నటువంటి అంకితభావం ఏంది, పార్టీ పట్ల పార్టీ సిద్ధాంతాల పట్ల ఉన్నటువంటి అవగాహన ఏందని చూస్తారు. ఇవేమీ లేకుండా ఎవరైనా కులన్నో మతాన్నో వాడు ఎవడైనా కావచ్చు తీసుకొస్తే ఒకటి రెండు సార్లు వర్కౌట్ అయిపోయినాయి. ఒకసారి నేను వర్కౌట్ చేయించిన పండుగని రెండోసారి వానికి వర్కౌట్ అయిపోయినాయి, మూడోసారి అది వర్కౌట్ కాదని చెప్పేసి కొత్త వర్కౌట్ స్టార్ట్ చేసినాడు. ఈసారి ఈయన వర్కౌట్ ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యేటట్లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాపం ఆందోళనలో ఉన్నాడు. అందుకని పక్క నియోజకవర్గాల నుంచి, ధర్మవరం నుంచి, పులేనల్ నుంచి, గాలివీడి నుంచి, రాయచౌక్ నుంచి, మదనపల్లి నుంచి, పుట్టపర్తి నుంచి, పెనగొండ నుంచి బస్సులు పెట్టి జనాలు మరీ తోలుకొని ప్రజలను మభ్యపెట్టాలా, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టాలా, చాలా బలంగా ఉన్నామని చూపించుకోవాలనే ప్రయత్నం వృధా ప్రయత్నం చేస్తాను. ఇది బలం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలారా, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది వాపు మాత్రమే, ఈ వాపు అనేది తగ్గిపోతుంది మీకు వచ్చే 40 రోజుల లోపల. ఈ వాపు ఖచ్చితంగా తగ్గిపోతాయి, నీళ్లు కూడా దిగిపోతాయి. మీరు ఏదైనా భ్రమంలో ఉంటే ఇప్పుడే పెట్టాబేడా సర్దుకోండి, తెలుగుదేశం పార్టీలోకి రాండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఏదైనా మీరు మంచి చేయాలా ఈ ప్రాంతానికి ఆలోచన ఉంటే, పేదవాళ్ళ పట్ల, ప్రజల పట్ల, వాళ్ళ కుటుంబాల పట్ల ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉంటే తెలుగుదేశం పార్టీకి రమ్మని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ రోజున జనసేన పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, అదే రకంగా హిందూ సంఘాలు కావచ్చు,
పెద్ద ఎత్తున సామాజిక బాధ్యత తీసుకొని సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనతోనే జడ్డు కట్టినారు. కానీ ఎక్కడ అధికారం కోసం కానీ ముఖ్యమంత్రి పదవుల కోసం కానీ అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయాలనే ఆలోచనతో కాదు అని చెప్పేసి వాస్తవాలనే కూడా మీరు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకోమని చెప్పేసి చెప్తాను. ఎక్కడ కూడా మేము మతతత్వ పార్టీలు అనే ఆలోచనతో మేము జడ్డు కట్టల. ఒక అనుభవం ఉన్నటువంటి ప్రధానమంత్రి, పదేళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి, అనేక రకాలుగా ఈ ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ప్రధానమంత్రి, ఆయన అచంచలమైనటువంటి విశ్వాసం, అనుభవము ఈ దేశానికి అవసరమనే ఆలోచనతోనే అంతే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన మేధా సంపత్తి, ప్రతి సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కునేటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి అవసరమనే ఆలోచనతోనే జడ్డు కట్టినాం. దీనికి ఉత్ప్రేరకంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచనతోనే సహృదయంతోనే మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం కానీ ఆలోచన కానీ సముచితం కావునని చెప్పేసి సముచితమా కాదా మీరే ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ముస్లిం సమాజానికి కూడా అభ్యర్థిస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి వాళ్ళకు మేము కోరుతా ఉన్నాం, ఎక్కడ కూడా అభద్రతా భావం ఉండద్దండి. తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల నిర్వహించినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వేరే ఏ ఇతర పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు. ఇమాం మౌజులకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేసినాం, గర్వంగా చెప్పుకుంటాం. మసీదులకు మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించేటువంటి కార్యక్రమం మేము చేసినాం, మేము గర్వంగా చెప్పుకుంటాం. ఖబరస్థాన్లు కాంపౌండ్ వాళ్ళు కట్టించడానికి నిధులు సమకూర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని మేము గర్వంగా చెప్పుకుంటాం. ముస్లిం సమాజానికి వాళ్ళు చెప్పుకోలేరు. ఈ రోజున ముస్లింలకి 2, 3, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే, లేదు 1 ఇస్తే ఒక 3 గెలుస్తారు. ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేసుకోండి, గెలిచినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైనా పదవులు ఇవ్వగలుగుతారేమో, కానీ మీరు గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకులు ఇక్కడ లేకపోవడం వల్లే ఉంది. మీరు ఈసారి ఖచ్చితంగా నాయకత్వాన్ని కూడా మేము ఈ నియోజకవర్గంలో తయారు చేస్తాం, ముస్లిం నాయకత్వాన్ని కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున అన్ని రకాలుగా ఎవరైతే ఈశ్వరుడు అయినా కావచ్చు, ఆయనతో పాటు సోదరుడు దినకర్ కావచ్చు, అదే రకంగా ఆయన పరికర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చినారు. వీళ్ళందరినీ ఒకటే కోరుతూ ఉన్నారు, మీకున్నటువంటి నాయకత్వ పటిమ కేవలం తనకల్లు మండలానికే పరిమితం కాదు. ఈశ్వరెడ్డి అని అనుకుంటే అద్భుతాలు చేయగలడు, అద్భుతంగా పార్టీని నడపగలడు. అంతేకాకుండా మాకున్నటువంటి నాయకత్వం, పాత నాయకత్వం కూడా రవీంద్రెడ్డి అన్న కావచ్చు, అదేవిధంగా శంకర్ నాయుడు కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, అదే రకంగా కోటిరెడ్డి అన్న కావచ్చు, రెడ్డిశేఖర్ కావచ్చు, గోవింద్ అన్న కావచ్చు, వీళ్ళందరూ రెడ్డప్ప అన్న కావచ్చు, నాగేంద్ర అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి నాయకులు. ఏకతాటి మీదకి మీరు రాగలిగితే ఈ నియోజకవర్గంలో ఈశ్వరరెడ్డి అన్న జెడ్పీటీసీగా కొట్టినటువంటి మెజార్టీని కొట్టేసే రికార్డు సొంతమవుతుంది. ఆ రికార్డు కూడా ఈశ్వరరెడ్డిని ఈ సందర్భంగా తిరగరాయమని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను. ఆరోగ్యాన్ని ముందుకు పొమ్మని చెప్పేసి, దూసుకు పొమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, అందరిలోనూ కసి ఉంది, ప్రతి కార్యకర్తలో యుద్ధం చేయాలనే కార్యోన్ముఖత ఉంది. ఈరోజు అందరిలో కూడా సర్దుకుపోవాలా, మామా మధ్యన విభేదాలు పార్టీకి శరాఘాతంగా మారకూడదు, పార్టీకి మళ్ళీ ఓటమి దిశగా అడుగు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచన అంకితభావం ప్రతి కార్యకర్తలో ఉంది ఈరోజున ఈ మండలంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు అద్భుతాలు సృష్టించగలరు, ఆలోచనతో ముందుకు పోండి, కలిసికట్టుగా ముందుకు పోండి. ఎవరో కొద్దిమంది నాయకులు వాళ్ళకు కూడా చెప్తాడన్నా, వాళ్ళు కూడా నాకు మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, నాకు పేర్లు తెలిసినా పేర్లు చెప్పదలుచుకోవాలి. మా పవర్కి ఇంకా రాజకీయం ఉండబట్ల ఒక 2 సొంత పేపర్లు ఉంటాయి, పీడిఎఫ్లు, దాంట్లో ఒకటి రాపిచ్చేస్తారు. వీళ్ళకి ఎవరు రాకూడదు, వాళ్ళు మాత్రమే ఉండాలా, వాళ్ళు మాత్రమే ఆలోచన చేసుకోవాలా. వాళ్ళందరికీ చెప్తాడన్నా, మీరు మా వాళ్ళు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం వ్యక్తిగతంగా. మీ కష్టం వస్తే నాతో మాట్లాడచ్చు, మీ మనసు నొప్పి కలిగితే నాతో మాట్లాడచ్చు, కానీ చీప్ టాక్టిక్స్ చేయొద్దండి. పేపర్లో మీరు రాయించేసి పార్టీని భ్రష్టు పట్టించొద్దండి. పార్టీ అనేది ఒక చెట్టు లాంటిది, ఈ చెట్టు కింద నీడ అందరూ కూడా ఆశ్రయించవచ్చు, అందరూ కూడా నీడ తీసుకోవచ్చు. పార్టీ బాగుంటేనే మనమందరూ బాగుంటాయి, మన జీవితాల్లో మార్పులు వస్తాయి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలం. ఇక్కడ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఒకటే, ఆర్థికంగా బలపడడానికి మనం రాజకీయాల్లో లేము,
గౌరవం కోసం మనం ఉన్నాం, ఊర్లో మర్యాద కోసం ఉన్నాం. ఊర్లో ఏదైనా ఒక 10,000 రూపాయలు పని జరిగితే మేం చేసినామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలనే ఆలోచనతో మనం ఉన్నాం. అది ఆలోచన మీకు అంతర్లీనంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్లుంటాయంటే ప్రతి మండలంలోనూ ఎంచుకుంటారు. ఒక 5 లక్షలో 10 లక్షలో ఈజీగా ఖర్చు పెట్టగలిగే వ్యక్తులు ఎవరు అని చెప్పి ఎంచుకుంటారు. ఎంచుకునేసి మన పల్లెలు చెప్పుకుంటారు, తీటికింగి రాకంట అంటారు. తీటికింగి రాకండి, అట్లాంటి పోయి అంటిస్తారు వాళ్ళకి ఫస్ట్. మీకు మంచి పేరు ఉంది, మీకు అట్లుంది ఒట్లుంది అని చెప్పి రోజు కొండెక్కించేస్తారు. పీకెటింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ వన్ మైండ్ ఎవరో పెద్ద చెప్తాడు పార్టీ ఎవరు చాలా ఉంది, పార్టీ నేను పుట్టించింది, నేను ఆ స్థాయికి తీసుకోవాలి ఈ స్థాయికి తీసుకోవాలని చెప్పి నవ్వ పెట్టేస్తాను. మీరు 2 డజన్ల నాయకులు రెడీ చేసేస్తారు. అవునా కదా, చూస్తారా లేదా? నవ్వ పెట్టి మనం ఒత్తుకొని గొప్పాల్సిందే, మన తోలు పోతుంది తప్పితే మనకు వచ్చే బహుమానం ఏముండదని చెప్పి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం ఇంట్లో నుంచి మొదలు పెడతాడు. ఇంట్లో అక్కర్లేదు మోసం చేస్తాడు. తర్వాత మోసపోయిన ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి కమ్యూనిటీ. రెడ్డి కమ్యూనిటీని చేతిగాల కింద జమ పెట్టాడు, కానీ ఎక్కడ ఆయన విలువించిన దాఖలాలు. అందుకే ఇవాళ రెడ్డి కమ్యూనిటీ లీడర్లు అందరూ కూడా బయటికి ఎందుకు వస్తున్నారంటే విషయం బోధపడింది కాబట్టి. మామూలుగా 2019లో ఒక హక్కీకి ఒక సెల్ఫీ ఫోటో ఇచ్చింటాడు, మళ్ళీ ఇప్పుడు 2024 మధ్యలో ఎవరికి అపాయింట్మెంట్ చూడవు. ఎందుకంటే ఆయన నవయుగ నీరో చక్రవర్తి, ఆయన సామాన్యులు ఎవరు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఓటుకు 5,000 10,000 ఇచ్చే సిద్ధపడతానంటే ఎంత అక్రమంగా సంపాదించగలని మీరు గుర్తుపెట్టుకోండి. ముందు రోజులు ఏం చేసేవాళ్ళని చిన్న చిన్న పూ కప్పలు చేసేవాళ్ళు, ఇప్పుడు స్టైల్ మారింది. ప్రభుత్వానికి ఉన్న ప్రధాన ఆదాయం ఏంటో తెలుసా? మీకు తెలియని ఇంకో ప్రమాదకరం ఉంది. కదిరి తర్వాత అత్యధికంగా బాధపడుతున్న మండలం గంజాయి పంచాయతీ తనకల్లే. కదిరి ఒక్కటిగా మరియు